ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో ముగ్గురు నాయకుల మధ్య వార్ నడుస్తోంది. ఎవరికి వారే తనికే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎలక్షన్ల హడావిడి మొదలైంది. రేపో మాపో ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో మెజార్టీ సీట్ల లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి పార్టీలు. బీఆర్ఎస్ లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా ఢిల్లీలో కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు కంటిన్యూ అవుతోంది. మరోవైపు టికెట్ రేస్ లో నేతలు సై అంటే సై అనుకుంటున్నారు. టికెట్ నాకంటే నాకంటూ సవాళ్లు విసురుకుంటూ జనంలో చర్చల్లో ఉంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం టికెట్ రేసు ఆసక్తికర చర్చగా మారింది. డోర్నకల్ నియోజకవర్గం ఈ పేరు చెప్పగానే డిఎస్ రెడ్డి నాయక్ గుర్తుకు వస్తారు. ఈ నియోజకవర్గం నుంచి రాజకీయాలు మొదలుపెట్టిన ఆయన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిన డోర్నకల్లో ఆయన 5 సార్లు అదే పార్టీ నుంచి గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లో మరోసారి డోర్నకల్ నుంచే గెలిచారు. ఇలా 3 దశాబ్దాలుగా ఇక్కడ బలమైన నేతగా ఎదిగారు. ఇప్పుడు మరోసారి ఇక్కడ నుంచే అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలని చూస్తోంది కాంగ్రెస్. పార్టీకి కంచుకోటగా ఉన్న డోర్నకల్ను ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో రెడ్డి నాయక్ ను ధీటుగా ఎదుర్కొని మళ్లీ పార్టీ జెండా ఎగురవేయాలని పావులు కదుపుతోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్ పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అందుకోసం బలమైన నేతను బరిలోకి దింపాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇక్కడ నుంచి 3 నాయకులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అభ్యర్థిత్వం కోసం సై అంటే సై అంటూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రామచంద్ర నాయక్, నెహ్రూ నాయక్, భూపాల్ నాయక్ టికెట్ రేస్ లో ఉన్నారు. వినూత్న ప్రచార కార్యక్రమాలతో జనంలో చర్చగా మారారు 3 లీడర్లు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న డోర్నకల్లో గెలిచారు ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్. ఆ తర్వాత తిరిగి మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ ఆశిస్తున్న నెహ్రూ నాయక్, భూపాల్ నాయక్ ఇద్దరు వ్యాపారవేత్తలు. మరో నేత రామచంద్ర నాయక్ డాక్టర్. రెడ్డి నాయక్ బీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత టికెట్ రేస్ లో నెహ్రూ నాయక్ వర్సెస్ రామచంద్ర నాయక్ అన్నట్లుగా పోటీ నెలకొంది. ఇప్పుడు తాను కూడా టికెట్ రేస్ లో ఉన్నానని వరుస కార్యక్రమాలు చేసుకుంటున్నారు భూపాల్ నాయక్. డాక్టర్ రామచంద్ర నాయక్ సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు. గతంలో టీడీపీలో పనిచేసిన రామచంద్ర నాయక్ రెడ్డి నాయక్ బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ లో యాక్టివ్ అయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. ఇక కురబీ మండలంలోని లింగ్యా తండాకు చెందిన నెహ్రూ నాయక్ కు వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నాడు. ఈ ఇద్దరు నేతలు టికెట్ రేస్ లో ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇక కొడంగల్ కు చెందిన ననావత్ భూపాల్ నాయక్ కిసాన్ పరివార్ అనే సంస్థ నడుపుతున్నాడు. తన అత్తగారిది ఈ ప్రాంతం కావడంతో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం డోర్నకల్ పై దృష్టి పెట్టాడు. బౌన్సర్లను వెంటేసుకుని ప్రచారాలు మొదలు పెట్టారు. తనకు తానే మేనిఫెస్టో అని ప్రకటించుకున్నారు భూపాల్ నాయక్. ఇలా ఈ 3 నాయకుల మధ్య టికెట్ వార్ చర్చగా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా 3 నేతల్లో రెడ్డి నాయక్ ను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం 6 దఫాలుగా సర్వే చేయించింది. ఈ 3 ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.